హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి మనం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డ్, వైఎస్ఆర్ హెల్త్ కార్డు ఉంది కదా, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డిజిటల్గా మనం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట, మనకు నవశకం వెబ్సైట్ అయితే ఉంటుంది. ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఏంటి అంటే చాలా హాస్పిటల్స్లో మనకు యూజ్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ మనం ఎలిజిబిలిటీ ఉంటే మనం పే చేసుకోలేని సిచ్యువేషన్లో ఈ స్కీమ్ అనేది మనకు యూజ్ అవుతుందని అందరికీ తెలుసు. అయితే అన్ని టైంలో మనకు ఆరోగ్యశ్రీ కార్డు అందుబాటులో లేనప్పుడు ఇలా డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవడం మంచిది. ముందుగా నవశకం వెబ్సైట్లో వచ్చిన తర్వాత నవశకం అఫీషియల్ వెబ్సైట్ ఇలా ఉంటుంది. ఇక్కడ ప్రతి స్కీమ్స్ ఉంటాయన్నమాట, చేయూత కావచ్చు, పెన్షన్కి సంబంధించింది కావచ్చు, ప్రతిదీ జేవిడి కావచ్చు. ఇక్కడ థర్డ్ వన్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డ్ అని ఉంది కదా, అది మనకు సంబంధించింది. ఈ ఆప్షన్ కావాలి అంటే మనం డైరెక్ట్గా వెళ్ళడానికి కావద్దు, లాగిన్ ఆప్షన్ ఉంది కదా రైట్ సైడ్, సో దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా మనకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే షో చేస్తుంది. ఇక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరం చేయాలి అంటే ఇక్కడ మీకు యూజర్ ఐడి కింద ఆరోగ్య మిత్ర అని టైప్ చేయండి, ARogyYA / ఉండి హైఫన్ ఇచ్చేసి మిత్ర అని టైప్ చేయండి. ఆరోగ్య మిత్ర కాపీ పేస్ట్ చేసుకున్నా పర్లేదు. పాస్వర్డ్ వచ్చేసరికి గెస్ట్ అని టైప్ చేయండి, అన్ని స్మాల్ లెటర్స్ అండి, GUESTE అనమాట, గెస్ట్ అని టైప్ చేయండి. మీరు పాస్వర్డ్ ఇక్కడ మీకు నోట్ డౌన్ చేస్తాను ఏ విధంగా ఉంటుందో పాస్వర్డ్ అనేది, GUESTE అండి. ఇది పాస్వర్డ్ కింద యూజ్ చేయండి. ఇది కాపీ పేస్ట్ చేసుకున్నా పర్వాలేదు, కాపీ చేసుకుందాం పేస్ట్ చేసుకుందాం మీ విధంగానే. ఇది న్యూ మెథడ్, ఇది వర్క్ అవుతుంది 100%. ఆరోగ్య మిత్ర తర్వాత గెస్ట్ అని టైప్ చేసి ఇక్కడ మీరు ఒక క్యాప్చా ఎంటర్ అయితే చేయండి, లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా అయితే మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అయిపోతాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు నవశకం లాగిన్ ఆరోగ్య సంబంధించింది. ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, చెక్ ఆరోగ్యశ్రీ ఎలిజిబిలిటీ చూసుకోవచ్చు, ఆరోగ్యశ్రీ స్టేటస్. తర్వాత కింద మనం నార్మల్గా డౌన్లోడ్ చేసుకోవడానికి జనరేట్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా, అది కూడా. అండ్ ఇక్కడ ఎందులో ఏది క్లిక్ చేసుకున్నా సరే వర్క్ అవ్వదండి, ప్రజెంట్ వర్కింగ్లో ఉంది, ఇంకా అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఇలా క్లిక్ చేసిన అవ్వట్లేదు. సో ఇక్కడ స్టేటస్ చూద్దాం, అంటే చెక్ ఆరోగ్యశ్రీ కార్డ్ స్టేటస్ అయితే చూద్దాం. ఇక్కడ మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు, రైస్ కార్డ్ రేషన్ కార్డ్ నంబర్ ద్వారా కావచ్చు, మీ ఆరోగ్యశ్రీ కార్డ్ హెల్త్ కార్డ్ నంబర్ ద్వారా కావచ్చు, లేదు అంటే మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి కూడా మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి చెక్ స్టేటస్ మీద కొడితే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది యాడ్ అయ్యారు, అసలు ఈ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుకి ఎంతమంది యాడ్ అయ్యారు అండ్ ఎలిజిబిలిటీ ఏంటి, స్టేటస్ ఏమని చూపిస్తుంది అనే విషయం అయితే ఇక్కడ చూపిస్తుంది. మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్న స్టేటస్ ఎలిజిబుల్ 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 అని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఆప్షన్ వచ్చేసరికి మనం జనరేట్ ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డ్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం ఆధార్ నెంబర్ ద్వారా వెళ్ళిపోతాం, ఎందుకంటే రిమైనింగ్ రిఫరెన్స్ హెల్త్ కార్డ్ నెంబర్ తెలీదు. క్లిక్ చేసి కింద సబ్మిట్ ఆప్షన్ కొట్టగానే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ అనమాట, డిజిటల్గా మనం ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఏమైనా ఎమర్జెన్సీ పర్పస్ ఉంటే మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, బయట ఎక్కడైనా సరే అడిగినప్పుడు ఇలా ఇచ్చుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఆరోగ్యశ్రీ డిజిటల్ హెల్త్ కార్డ్ మనం డౌన్లోడ్ చేసుకునే పద్ధతి. ముందుగా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఐడి పాస్వర్డ్ కిందకి పాత పద్ధతి కాకుండా కొత్తగానే యూజ్ చేయండి, ఆరోగ్య మిత్రాన్ని ఇవ్వండి, పాస్వర్డ్ వచ్చేసరికి గెస్ట్ అని ఇవ్వండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను ఐడి పాస్వర్డ్ ఎలా ఇవ్వాలో ఏంటో. వెబ్సైట్ వచ్చేసరికి నవశకం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్, థ్యాంక్ యూ సో మచ్.